దేవాలయాల మీద ఎవరైనా కానీ దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కావచ్చు అటువంటి దాడులు జరగకుండా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి ఏ మీ ఆయాంలో మీరు తాడేపల్లి కూడా రథంలో రథం తగలబడితే ఎప్పుడైనా కనీసం కంప్లైంట్ ఇచ్చారా ఆ రథాన్ని నిర్మించాలని చెప్పని కనీసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిందా తాడేపల్లి కూడా ఏదైతే మాణిక్యాల ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న ఆ ఊళ్ళో రథం తగ్ధమైతే మరి ఆ రోజు సోమిరాజు గారు ఏం చేశారు ఆ రోజు ఏ అప్పుడు ధర్నాలు ఎందుకు చేయలేదు కేవలం ఈ ప్రభుత్వం మీద భురత జరగడానికి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే వీటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా ఊరుకునే పరిస్థితే లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది ఎవరైనా కానీ సహించే పరిస్థితి లేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుచుకున్నాను నోటాకి పనికిరాని పార్టీలు కూడా ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్క సీటు గెలవలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు హిందుత్వాన్ని ఏదో అడ్డం పెట్టుకొని ఇక్కడ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఈరోజు ఎవరు కూడా ఈ మాటలు మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు భారతీయ జనతా పార్టీ ఇన్ని గుళ్ళు కూల్చినప్పుడు ఏం చేసింది గత ప్రభుత్వంలో వాళ్ళు ఇక్కడ ఇక్కడ భాగస్వామ్యం ఉన్నప్పుడు సుమారు విజయవాడ మన నియోజకంలో నలభై గుళ్ళు కూల్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి ఆ రోజు కనీసం అప్పుడు మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగస్వామ్యం కాదా అప్పుడు గుళ్ళు కూల్చినప్పుడేమో శ్రీరాములు గుర్తురాలా ఈరోజు దుండకూలు చేస్తుంటే దీన్ని ప్రభుత్వానికి అంటగట్టడం అనేది ఏమాత్రం సమంజసం అని చెప్పని భారతీయ జనతా పార్టీని పార్టీ నాయకులను సూట్గా ప్రశ్నిస్తున్నాను నేను కరోనా పరిస్థితిలో ప్రజలంత ఇబ్బంది పడుతుంటే ఎందుకు మీరు ఏం చలో తీర్థం అని చెప్పని పనికి మాల పవన్ కళ్యాణ్ పట్టుకొని హిందుత్వాన్ని మీద తిట్టే వ్యక్తి హిందువులు ఇతర మతాలతో గొడవలు పెట్టుకుంటారని చెప్పిన వ్యక్తిని మీరు కలుపుకొని తీసుకెళ్తారా ఇప్పటివరకు మీకు గౌరవం ఉండేది ఎప్పుడైతే జనసేన కలిసారో భారతీయ జనతా పార్టీ కూడా గౌరవం పూర్తిగా పోయింది బండి సంజయ్ బండి సంజయ్ని అక్కడ రాష్ట్రం చూసుకోమని చెప్పండి ఇక్కడ రాష్ట్రంలో ఇంకేం పల్లే ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది బండి సంక్షయం ఇక్కడ అవసరం లేదు అతను తెలంగాణలో చూసుకోమని తెలంగాణలో బాగుపడమని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి